వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ అవబోతున్నాయి అయితే తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఈ రకంగా చేస్తే నేను చెప్పిన విధంగా చేస్తే మీకు మార్కులు పెరిగే అవకాశం ఉన్నాయి అలాగే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంది సో ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను ముందుగా మన తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎలా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి గూగుల్కి వెళ్ళి మనబడి అన్నా క్లిక్ చేయండి లేదా మనబడి డాట్ కో డాట్ ఇన్ డైరెక్ట్గా వెబ్సైట్ కన్నా వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్ ఇంటర్మీడియట్ సంబంధించి లింక్స్ అన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ అలాగే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక్కేషనల్ రిజల్ట్స్ అలాగే నేమ్ వైజ్ తెలంగాణ ఎవరైనా స్టూడెంట్స్ హాల్ టికెట్ నెంబర్ మిస్ అవ్వడం వల్ల పోగొట్టుకోవడం వల్ల ఎవరైనా ఉంటే సో వాళ్ళకి నేమ్ వైజ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రెగ్యులర్ వాళ్ళకి అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఒకేషనల్ వాళ్ళకి అలాగే తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేమ్ వైజ్ ఎవరైతే స్టూడెంట్స్ పోగొట్టుకున్న హాల్ టికెట్స్ ఉంటారో వాళ్ళ కోసం నేమ్ వైజ్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీంతోపాటు తెలంగాణ ఇంటర్మీడియట్లో మనకు రిజల్ట్స్ మీకు ఫాస్ట్గా కావాలండి ఇంటర్మీడియట్ మొబైల్ యాప్ అని చెప్పి లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ప్లేస్టోర్ ఓపెన్ అవుతుంది దాంట్లో నుంచి మీరు మనబడి మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే రిజల్ట్స్ దాంట్లో నుంచి ఫాస్ట్గా వస్తాయి అలాగే ఎంసెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో వస్తుంది క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ పీడీఎఫ్స్ అన్నీ కూడా మీకు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైతే నేను ఇప్పుడు లింక్ చూపిస్తున్నానో ఆ లింక్లో రావటం జరుగుతుంది అలాగే ఎంసెట్ ఫ్రీ కోచింగ్ మీకు వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి దాని లింక్ సంబంధించిన లింక్ ఉంది సో ఈ లింక్స్ అన్ని ఉపయోగించుకోండి అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం అని చెప్పి ఈ లింక్స్ పైన క్లిక్ చేయండి మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే రండి సో దీంతోపాటు మీకు ఫైనల్గా ఇంటర్మీడియట్లో ఇన్ కేస్ మీకు ఎవరికైనా తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలో చెప్తాను సో ఇంటర్మీడియట్లో మీకు తక్కువ మార్కులు వస్తే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చి రీకౌంటింగ్ అంటారు దెన్ ఇంకొకటి వచ్చి రీ వెరిఫికేషన్ అని చెప్పి అంటారు సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది నేను మళ్ళీ చెప్తాను సో ఫస్ట్ రీకౌంటింగ్ రీకౌంటింగ్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ని వాళ్ళు వాల్యుయేట్ చేయడం జరుగుతుంది ఇన్విజిలేటర్స్ వాల్యుయేటర్స్ ఆ వాల్యుయేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి మీకు టూ మార్క్స్ వేశారు సెకండ్ క్వశ్చన్కి టూ మార్క్స్ వేశారు థర్డ్ క్వశ్చన్కి టూ మార్క్స్ వేశారు అనుకుందాం సో టోటల్గా ఎంత రావాలి మీకు సిక్స్ మార్క్స్ రావాలి కానీ కౌంటింగ్లో ఎక్కడైనా మిస్టేక్ ఉండి వాళ్ళు పొరపాటున ఫైవ్ మార్కులు వేయొచ్చు వాల్యుయేటర్స్ సో ఈ రకంగా ఒక పేజ్ కాకుండా అన్ని పేజీల్లో కూడా ఏదైనా కౌంటింగ్ మిస్టేక్ లేదా అన్ని పేజీల్లో ఫస్ట్ పేజీలో సిక్స్ మార్క్స్ వచ్చాయి సెకండ్ దాంట్లో సిక్స్ వచ్చాయి థర్డ్ దాంట్లో టెన్ వచ్చాయి ఫోర్త్ దాంట్లో ఫైవ్ వచ్చాయి మొత్తం కలిపితే మనకు ట్వంటీ సెవెన్ రావాలనుకోండి వాళ్ళు కౌంటింగ్ మిస్టేక్ వచ్చి ట్వంటీ ఫైవ్ వేసేశారు టోటల్గా కౌంటింగ్ అంటే ఇక్కడ మీకు టూ మార్క్స్ పోయాయి సో దీంతో మీ మార్కులు తగ్గిపోతాయి సో ఇలాంటి మిస్టేక్స్ ఎవరైనా బోర్డు వాళ్ళు చేస్తుంటే దానికోసం అని చెప్పి రీకౌంటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు దీని ద్వారా ఏం చేస్తారంటే ఓన్లీ కౌంటింగ్ అనేది చెక్ చేస్తారు అంటే ప్రతి ఒక్క పేజీకి వెళ్ళి వీళ్ళు ఎన్ని మార్కులు వేసారు టూ 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 సో టోటల్గా వీళ్ళకి సిక్స్ రావాలి కానీ వీళ్ళు ఏ వేశారు కాబట్టి ఇక్కడ వన్ మార్క్ పెరుగుతుంది సెకండ్ దాంట్లో ఎన్ని మార్కులు పెరుగుతాయి అలా వీళ్ళు ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని రీకౌంటింగ్ అనేది చేయటం జరుగుతుంది అనమాట అంటే ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి మీకు రీవెరిఫికేషన్ అనేది జరగదు అంటే మీ పేపర్ని మళ్ళీ వాళ్ళు మీ ప్రశ్నలకి మళ్ళీ ఎక్స్ట్రా మార్కులు వేయటాలు ఇవన్నీ చేయరు ఓన్లీ కౌంటింగ్ వరకే చెక్ చేస్తారు దాన్ని రీకౌంటింగ్ అంటారు రీ రీవెరిఫికేషన్ రీవెరిఫికేషన్ దగ్గర ఏమవుతుందంటే మీకు రీవెరిఫికేషన్ అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ప్రతి ఒక్క పేజీని మళ్ళీ ఒక వాల్యుయేటర్ని అసైన్ చేస్తారు ఆ వాల్యుయేటర్ మీకు రాసిన క్వశ్చన్స్ అన్నిటిని మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది పరిశీలించి ఇతను బాగా రాశాడు ఇతను తక్కువ మార్కులు పడ్డాయి కాబట్టి ఎక్కువ మార్కులు వేద్దాము అని చెప్పి మీకు వెరిఫికేషన్లో ప్రతి ఒక్క ప్రశ్నకు సంబంధించి మళ్ళీ వాళ్ళు వాల్యుయేట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఏ రకంగా అయితే మీకు ఫస్ట్ టైం వాల్యుయేషన్ జరిగి మార్కులు వేస్తారు ఆ రకంగా మళ్ళీ ఇంకొక వాల్యుయేటర్ని పెట్టి వాల్యుయేట్ చేస్తారు దీంట్లో ఖచ్చితంగా మీరు వాల్యుయేటర్ పెట్టి మేము రీవెరిఫికేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మార్కులు పడే అవకాశాలు తొంభై శాతం అయితే ఉన్నాయి ఇది ప్రతిసారి జరుగుతుంది అనమాట ఇది రీవాల్యుయేషన్లో సో ఇప్పుడు రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ అనే వాళ్ళు ఎవరు చేయొచ్చు అనేది చూద్దాం సో రీవెరిఫికేషన్ ఎవరైతే స్టూడెంట్స్ మేము నైంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసాము కానీ మాకు సెవెంటీ పర్సెంటే వచ్చాయి అనుకున్న వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్కి వెళ్ళిపోండి ఎవరైతే స్టూడెంట్స్ మేము నైంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసాము కానీ మాకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ పర్సెంటే వచ్చింది అనుకున్న వాళ్ళు కూడా రీ కౌంటింగ్ వెళ్ళిపోండి ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ మార్క్స్ ఎక్కడైనా తగ్గుంటే అది కౌంటింగ్లో కానీ ఎక్కడైనా పొరపాటు జరుగుంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు వెళ్ళండి అలాగే సప్లిమెంటరీ వాళ్ళు కూడా ఎవరైతే ఫెయిల్ అయిపోయి ఉంటారో వాళ్ళెవ్వరు కూడా టెన్షన్ పడకండి భయపడకండి దెన్ అగాధ్యాలకి పాలు పడకండి ఎందుకంటే సప్లిమెంటరీ వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో ట్వంటీ మీరు అన్నీ రాశారు దాంట్లో మీకు ఒక టో ట్వంటీ సెవెన్ పాస్ మార్క్స్ అనుకుందాము దాంట్లో మీకు ట్వంటీ ఫోరే వచ్చాయనుకోండి త్రీ మార్క్స్ ఉంటే మీరు పాస్ అయిపోతారు అనుకోండి వాళ్ళకి మీరు రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్ అప్లై చేస్తే ఈ త్రీ మార్క్స్ గ్రేస్ మార్క్స్ అనేది ఎయిట్ అని జరుగుతుంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి భయపడకండి అందరిని పాస్ చేయాలని చెప్పి బోర్డు చూస్తూ ఉంటుంది కాబట్టి సప్లిమెంటరీ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది సప్లిమెంటరీ ఎగ్జామ్ ఇంకా చాలా లిబరల్గా జరుగుతుంది అనమాట ఇంత స్ట్రిక్ట్గా కూడా జరగదు కాబట్టి ఏదైనా సరే మీకు పొరపాటున ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి పర్టికులర్గా చెప్తున్నారు మీరు టెన్షన్ పడి బాధపడి అయ్యో నాకు తక్కువ మార్కులు వచ్చినే ఫెయిల్ అయిపోయాను అనుకోకండి ఎక్కడో పొరపాటు మీ దగ్గర నుంచి కాదు బోర్డు నుంచి జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు మీకు మళ్ళీ మార్కులు వేస్తారు మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు కాబట్టి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లై చేయండి మరి ఇది ఎలా అప్లై చేయాలి అంత చదువుతుంది నేను దీనికి సంబంధించి నేను టూల్ ఓ క్లాక్కి మళ్ళీ మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ప్రతి ఒక్క పేపర్కి సం అమౌంట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ అది ఎగ్జాక్ట్ అమౌంట్ తర్వాత డేట్స్ కూడా ఇస్తారు ఆ డేట్స్ అన్ని కూడా ట్వల్వ్ ఓ క్లాక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు సో కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎట్టు ఉంటుంది అప్పటిదాకా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మన మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే చూసుకోండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్